హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రిషి వసుధారాకి ఫోన్ చేసి కాలేజీకి రమ్మని చెప్తాడు మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటానికి. సరే సార్ అని అంటుంది వసుధార. ఎలాగో నేను రిషి సారే కదా కాలేజీలో ఉండేది అని అనుకుంటూ, ఇక వసుధార రిషికి ఫ్లాస్క్లో కాఫీ అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని బాక్సులో పెట్టుకొని తన స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది. అలా స్కూటీ మీద వెళ్తూ ఉంటే హెయిర్ అంతా కూడా, అంటే జుట్టు అంతా కూడా అటు ఇటు గాలికి ఎగిరిపోతూ ఉంటే వసుధారాకి బాగా చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి హెయిర్ అంతా ఖరాబ్ అయిపోతుంది అని అనుకుంటూ, ఇక వసుధార జుట్టు అంతటినీ కూడా క్లిప్పుకి పెట్టేసి వదిలేస్తుంది పోనీ టైల్ లాగా. ఇక కాలేజీ రావడంతో వసుధార లోపలికి వెళ్తుంది. అప్పుడే రిషి వసుధార కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటిది వసుధార ఇంతసేపా అని అంటాడు రిషి. ఏమీ లేదు సార్, ఎలాగో మనిద్దరమే కదా ఉండేది అని చెప్పి నేను కాఫీ అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను సార్ అని చెప్పి వసుధార అనగానే, ఇక రిషి అయితే నోరెళ్ళ పెట్టి అలానే చూస్తూ ఉండిపోతాడు వసుధార వైపు. ఏంటిది వసుధార, మనము మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటానికి వచ్చామా లేకపోతే కాఫీలు తాగటానికి భోజనాలు చేయడానికి వచ్చామా అని అంటాడు రిషి. అదేమీ లేదు సార్, ఎలాగో మనము లంచ్కి అటు ఇటు వెళ్ళాలి కదా, మీరేమో మీ ఇంటికి అంత దూరం వెళ్ళాలి, మళ్ళీ ఎక్కడో భోజనం చేయటం ఎందుకులే అని చెప్పి నేనే ప్రిపేర్ చేసుకొని వచ్చాను, అందులోనూ మీకు ఇష్టమైనవి తీసుకొచ్చాను లేండి అని అంటుంది వసుధార. సరేలే కూర్చో, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని అంటాడు రిషి. ఇక రిషి వసు ఇద్దరు కూడా మిషన్ ఎడ్యుకేషన్ గురించి అలాగే స్లమ్ ఏరియా విజిటింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉండగా రిషి ఒక్కసారిగా వసుధార వైపు చూసి అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక వసుధార ఏమో ఏంటి రిషి సార్ అలా చూస్తున్నారు కళ్ళారపకుండా అని అనుకుంటూ రిషి వైపు చూస్తూ ఉంటుంది. వసుధార కూడా ఏంటి సార్ అలా చూస్తున్నారు అని చెప్పి వసుధార అంటే, ఏమీ లేదు వసుధార, ఏమీ లేదు అని అంటాడు రిషి. ఏదో ఉంది సార్ చెప్పండి అని అంటుంది వసుధార. ఏమీ లేదు వసుధార, ఈ విధంగా హెయిర్ స్టైల్లో పోనీ టైల్ వేసుకుంటే చాలా అందంగా ఉన్నావు తెలుసా అని అంటాడు రిషి. ప్రతిరోజు కూడా నువ్వు హెయిర్ని వదిలేస్తావు కదా, దానికంటే కూడా ఇలా బాగుంది వసుధార, నీ ఫేస్ బాగా అందంగా కనపడుతుంది గ్లోయింగ్ అని అంటాడు రిషి. ఏంటి సార్ మీరు నన్ను పొగుడుతున్నారో తెలుసా అని అంటుంది వసుధార. అందంగా ఉన్నావు కాబట్టి పొగిడానులే అని అంటాడు రిషి. ఏదైతేనేమి మీకైతే ఈ హెయిర్ స్టైల్ నచ్చిందా సార్ అని చెప్పి వస్తారా అంటే, అవును వస్తారా, నువ్వు చీరలో ఇలాంటి పోనీటైల్ వేసుకున్నావంటే ఇంకా అందంగా కనపడతావని అంటాడు రిషి. సరే సార్, ఆ కోరిక కూడా మీకు త్వరలోనే నెరవేరుస్తానులే అని అంటుంది వస్తారా సిగ్గుపడిపోతూ. ఇక వసుధార తను తీసుకొచ్చిన కాఫీని రిషికి ఇస్తుంది తాగమని. ఇక ఇద్దరూ కూడా కాఫీ తాగుతూ మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. అలా చాలాసేపు ఇద్దరు మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రిషి మాత్రం అప్పుడప్పుడు వసుధారాన్ని తీక్షణంగా చూస్తూ ఉంటాడు, వసుధార అది గమనిస్తూ ఉంటుంది. ఇక లంచ్ టైం అవటంతో వసుధార తీసుకొచ్చిన లంచ్ని ఇద్దరు కూడా షేర్ చేసుకొని తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.